ఎలా రాశారు ఎగ్జామ్ మనం ఈరోజు తెలంగాణ ఉద్యమం నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి దాని ఆన్సర్స్ ఎలా ఉన్నాయని ఒకసారి చూద్దాం దాదాపుగా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినవి ఒక రెండు కొంచెం ఆన్సర్స్ ఎగ్జాక్ట్ లేవు మిగిలిన ఈజీగానే ఉన్నాయి పదహారు క్వశ్చన్లు తెలంగాణ మూమెంట్ నుంచి వచ్చినాయి రెండు తెలంగాణ హిస్టరీ నుంచి వచ్చినాయి ఈ పదహారు క్వశ్చన్స్ ఆన్సర్ని ఒకసారి మనం చూద్దాం అనమాట దీంట్లో మనకి దీంట్లో మనం చూసుకున్నట్లయితే మనం వన్ సిక్స్టీ సెవెంత్ క్వశ్చన్ చూద్దాం చూడండి హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ ప్రొటెక్షన్ సమితి అన్నాడు దాన్ని తెలుగులో హైదరాబాద్ హితరక్ష సమితి అని అంటారు అనమాట మనం ఇక్కడ ఆప్షన్స్ మీరు చూసే ఉంటారు మీకు అన్ని అందరికీ తెలుసు ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే మీకు ఫస్ట్ టాపిక్లో హైదరాబాద్ ప్రిన్సిల్స్టేట్ అని ఉంటుంది హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ సంస్థానంలో ఒక టాపిక్ పేరు ముల్కీ వివాదాల ఆరంభం అని ఉంటుంది అన్నమాట హైదరాబాద్ సంస్థానంలో అసలు లోకల్ క్యాండిడేట్ ఎవడు నాన్ లోకల్ క్యాండిడేట్ ఎవడు ఎలా గుర్తుపట్టాలి అనేటటువంటిది టాపిక్ వచ్చినప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఆరో నవాబు మీర్ మహబూబ్ అల్లీ ఖాన్ ఏం చేశాడు ఒక గెజిట్ ఇచ్చాడు అనమాట ఆ గెజిట్ ప్రకారం ఏం జరిగింది అనమాట పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక గెజిట్ ఇచ్చాడు ఆ గెజిట్లో ఏమని చెప్పారు దోజ్ ఆర్ లివ్డ్ ఇన్ ద హైదరాబాద్ ప్రిన్సిల్ స్టేట్ ఫర్ ద టువల్ ఇయర్స్ దెన్ దే రికగ్నైజ్డ్ యాజ్ ద ముల్కీ అని చెప్పారు ఆ తర్వాత నైన్టీన్ నైన్టీన్లో ఒక ఫర్మానా వచ్చింది నైన్టీన్ నైన్టీన్ ఫర్మానా ఎవరు ఏడో నవాబ్ ఏం పేరు అని పేరు మీరు ఉస్మాన్ ఖాన్ ఆయన ఎన్నో ఏం చేయించాడు నైన్టీన్ నైన్టీన్లో ఫర్మాన్ ఉర్దూలో అయితే ఫర్మాన్ అంటారు తెలుగులో అయితే చట్టం అంటారు అదే ఇంగ్లీషులో అయితే యాక్ట్ అంటారు నైన్టీన్ నైన్టీన్ యాక్ట్లో ముల్కీ అంటే ఎవరు అని నాలుగు నియమాలు చెప్పారు ఏంటిది ముల్కీ అంటే ఎవరు అన్నప్పుడు ఇక్కడ చెప్పినవి నాలుగు అంశాలు సంజీవిని అని అంటారు అనమాట ఇప్పుడున్నారా ఈ పదం ముల్కీ రూల్స్ నాలుగే అవి సంజీవిని అంటే పూర్వీకుల సంతతి దోస్ హూ ఆర్ లివ్డ్ హియర్ జనరేషన్స్ టుగెదర్ దే రికగ్నైజ్డ్ యాజ్ ద ముల్కీ అని ఇక్కడ చెప్పారు ఎవరైతే హైదరాబాద్ సంస్థానంలో తరతరాలుగా నివసిస్తూ ఉంటారో వాళ్ళు ముల్కీలు అని చెప్పడం జరిగింది నెక్స్ట్ జీ అంటే ప్రభుత్వ ఉద్యోగం జీతం అంటారు తెలంగాణలో ఏం కొలు చేతనో బిడ్డ అని అంటారు అనమాట ఇక్కడ జీతం అనమాట గవర్నమెంట్ జాబ్ ఎన్ని సంవత్సరాలు చేయాలి ఫిఫ్టీన్ ఇయర్స్ దోస్ హూ ఆర్ కంప్లీటెడ్ ద ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ దేర్ చిల్డ్రన్ రికగ్నైజ్డ్ యాజ్ ద ముల్కి ఇది సెకండ్ కండిషన్ అనమాట ఎవరైతే పదిహేను సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగాన్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళ పిల్లలు ముల్కిలుగా గుర్తించబడతారు అని చెప్పడం జరిగింది అనమాట నెక్స్ట్ వి ఏంటిది వివాహము ద్వారా ని ఏంటిది నివాస అర్హత ద్వారా ఎవరైతే ఇక్కడికి స్థానికులుగా ఉండటానికి వచ్చారో వాళ్ళు అనమాట ముల్కీ రూల్స్ అంటే ఇవి సంజీవిని అనమాట ఈ ముల్కీ రూల్స్ని కాపాడటం కోసం మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్లో అనమాట అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్లో క్లోజ్ అయిపోతుంది ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఫర్మానా ఇవ్వటం జరిగింది అనమాట పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మనకి ఫర్మానా వచ్చింది ఈ ఫర్మానా మళ్ళొక్కసారి రిపీట్ అవుతుంది నైన్టీన్ థర్టీ త్రీలో ఈ నైన్టీన్ థర్టీ త్రీలో కూడా వచ్చిన ఫర్మానా ఏం చెప్తుంది అని అంటే ఈ ముల్కీ రూల్స్ అంటే నాలుగు ఈ ముల్కీ రూల్స్ యథాతథంగా కంటిన్యూ అవుతాయని చెప్పారు దీన్ని కాపాడటం కోసం నిజాం సబ్జెక్ట్ లీగ్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేశారు ఆర్గనైజేషన్ పేరు ఏంటిది నిజాం సబ్జెక్ట్ లీగ్ నిజాం సబ్జెక్ట్ లీగ్ స్లోగన్ ఏంటిది హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ అన్నారనమాట హైదరాబాద్ అంటే లోకల్ జాబ్స్ ఫర్ లోకల్ అనేటటువంటిది స్లోగన్ ఇక్కడ ఎవరైతే ఈ నాలుగు కండిషన్లు సాటిస్ఫై చేస్తారో వాళ్ళకే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి ఈ నాలుగు కండిషన్లు సాటిస్ఫై చేయని వాళ్ళు స్థానికంగా లేని వాళ్ళు అర్థం తాత్కాలిక ఉద్యోగాల్లో ఉంటారని చెప్తారు అలా నైన్టీన్ థర్టీ త్రీలో వచ్చినటువంటి ఫర్మాన అనంతరం ఏర్పడిన నిజాం సబ్జెక్ట్ లీగు నైన్టీన్ థర్టీ ఫైవ్లో కొలాప్స్ అవుతుంది ఆ తరువాత స్వతంత్ర భారతదేశంలో భారతదేశం విలీనమైన తర్వాత ఈ ముల్కీ రూల్స్ని కాపాడటం కోసము నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఒక ఆర్గనైజేషన్ వస్తుంది దాని పేరు ఏమిటి అని అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చినటువంటి ఆర్గనైజేషన్ పేరు హైదరాబాద్ సర్కారీ ముజారిం యూనియన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ దట్ ప్రొటెక్ట్ ద ముల్కీ రూల్స్ ఇన్ ద హైదరాబాద్ స్టేట్ ఏంటది హైదరాబాద్ సర్కారీ ముజారిం యూనియన్ హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ అంటే ఎవరంటే అబ్దుల్ గఫారి హుస్సేన్ అనమాట అది వచ్చింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో వచ్చింది ఆ తర్వాత మరలా ముల్కీ రూల్స్ని కాపాడటం కోసం మరొక ఆర్గనైజేషను నైన్టీన్ ఫిఫ్టీ టూలో వచ్చింది అనమాట నైన్టీన్ ఫిఫ్టీ టూలో వచ్చినటువంటి ఆర్గనైజేషన్ పేరే హైదరాబాద్ ఇతర రక్షా సమితి ఇక్కడ క్వశ్చన్ అర్థమైందా ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటిది హైదరాబాద్ హితరక్షా సమితిని ఎవరు స్థాపించారు అని అంటే అసలు ఇది దేనికోసం వచ్చింది దీనికన్నా ముందు ఇంకా ఇలాంటి సంస్థలు ఏమైనా ఉన్నాయా అని అంటే ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా స్థానికుల హక్కులని కాపాడటం కోసం వచ్చినవి ఎందులో స్థానిక హక్కులు ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికుల కోట అనమాట మనకి తెలంగాణ ఉద్యమ సిలబస్లో దీన్ని ఎందుకు పెట్టాడు నాటి నిజాం నవాబు నుండి మొన్నటి కిరణ్ కుమార్ రెడ్డి వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికులకు సముచిత స్థానం దక్కకపోతే ఉద్యమం తథ్యం అని చెప్పడం కోసం వచ్చినటువంటి ఆర్గనైజేషన్స్ ఇవన్నీ అనమాట ఆర్గనైజేషన్స్ వచ్చినాయి ఫస్ట్ది నిజాం సబ్జెక్ట్ లీగ్ రెండోది ఏంటిది హైదరాబాద్ సర్కారీ ముజారిం యూనియన్ మూడో ఆర్గనైజేషన్ ఏంటిది హైదరాబాద్ రక్షా సమితి హైదరాబాద్ సమితి ఏ సంవత్సరంలో వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ టూ దీని వ్యవస్థకుడు పేరేటిది రామాచారి ఇది మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ తెలంగాణ ఉద్యమాన్ని ఆ యాంగిల్లో చదవాలి జస్ట్ ఒక్కటే కాదు అసలు ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్లో నుంచి వచ్చింది చూసుకోవాలి అనమాట రైట్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది రామాచారి అనమాట నెక్స్ట్ వన్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్లో చూసుకున్నట్టయితే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఎట్ ఢిల్లీ వాజ్ సైన్డ్ ఆన్ అని అన్నారు అనమాట పెద్ద మనుషుల ఒప్పందం ఏ రోజున సంతకం చేయబడింది అని అడుగుతున్నారు అనమాట అసలు పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఏంటిది మనకి సాధారణంగా ఊర్లలో ఎప్పుడైనా పెళ్లికి ముందు పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు పూలు పండ్లు అన్నారు ఎప్పుడైనా పేరు మీరు అమ్మాయికి అబ్బాయికి ఏం పెడతారు అని అడుగుతారు అన్నమాట అలాగే ఇక్కడ అమాయకపు తెలంగాణ అమ్మాయిని గడసరి ఆంధ్ర అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే సందర్భంలో వరకట్నం కాదు కన్యాశులకం ఇచ్చారు వాళ్ళు మన కన్యకి వాళ్ళు ఇచ్చారు అలా పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఏమిటి అంటే ఆ ఫోర్టీన్ ప్రామిసెస్ మేడ్ బై ద ఆంధ్ర రీజియన్ టు తెలంగాణ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవానికై ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన పద్నాలుగు హామీలనే పెద్ద మనుషుల ఒప్పందం అంటారు ఈ పెద్ద మనుషుల ఒప్పందం అసలు ఎందుకు వచ్చింది దీని నేపథ్యం ఏమిటి అన్నప్పుడు మనకి ఫజల్ అలీ కమిషన్ ఉంది అనమాట ఫజల్ అలీ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెప్టెంబర్ ముప్పయో తారీఖున రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్టులో ఏమని చెప్పింది భారతదేశాన్ని పదహారు రాష్ట్రాలుగా విభజించండి అని చెప్పింది కానీ అందులో ఏం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తారీఖున పద్నాలుగు రాష్ట్రాలే ఏర్పాటు చేశారు అనమాట ఫజల్ అలీ కమిషను పదహారు రాష్ట్రాలను ఏర్పాటు చేయమని చెప్పింది ఇప్పుడు ఈ రిపోర్టు అటు కర్నూలు శాసనసభకు పోయింది హైదరాబాద్ శాసనసభకు వచ్చింది కర్నూలు శాసనసభ ఏం చేసింది రిజెక్ట్ చేసింది ఎందుకు రిజెక్ట్ చేసింది అందులో తెలంగాణ ఒక రాష్ట్రంగా ఉండాలి అని ఉంది కాబట్టి అదే హైదరాబాద్ శాసనసభలో ఏం జరిగింది అంటే ఇక్కడ కమ్యూనిస్టులు కూడా బలంగా ఉన్నారు మొదటి సాధారణ ఎన్నికల్లో సిపిఐ పార్టీ పీడిఎఫ్ పేరుతో పోటీ చేసింది సిపిఐ పార్టీ విశాలాంధ్ర అనే నినాదాన్ని ఇచ్చింది కాబట్టి ఫజల అలీ కమిషన్ నివేదిక పైన చర్చ జరుగుతున్న సందర్భంలో హైదరాబాదు శాసనసభలో వీళ్ళు గందరగోళం సృష్టించడంతో ఫజల్ కమిషన్ మీద ఎలాంటి చర్చ జరగలేదు అప్పుడు కేంద్రం ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ యుఎన్ దేబార్ కమిటీని ఏర్పాటు చేసింది యుఎన్ దేబార్ కమిటీ చర్చల ఫలితంగా తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు మీరు మాకు ఇస్తే తెలంగాణని ఆంధ్రతో కలపటానికి మేము అంగీకరిస్తామని చెప్పారు అలా యుఎన్ దేబార్ కమిటీ చర్చల ఫలితంగా వచ్చిందే పెద్ద మనుషుల ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఎక్కడ రాశారు హైదరాబాద్ హౌస్ హైదరాబాద్ హౌస్ ఏడుంది ఢిల్లీలో ఉంది ఏ రోజున రాశారు పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవయో తారీఖున అనమాట అలా పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఏంటిది తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇచ్చిన పద్నాలుగు హామీలు ఇందులో ఎంతమంది పాల్గొన్నారు తెలంగాణ వాళ్ళు నలుగురు ఆంధ్ర వాళ్ళు నలుగురు మొత్తం ఎనిమిది మంది ఏ రోజున రాశారు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఓకే ఇది మనకి పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించినటువంటి అంశం అనమాట ఓకే రైట్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం మనకి ప్రధానమైనటువంటి క్వశ్చన్స్లో భాగంగా ఏముంది అనేది ఒకటి చూద్దాం అనమాట ఓకే రైట్ ఇప్పుడు ఇందులో చూడండి మనకు ఉన్నటువంటి క్వశ్చన్లో భాగంగా డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం బ్యానర్ కింద డెమోక్రాటిక్ తెలంగాణ కాన్ఫరెన్స్ని ఎవరు నిర్వహించారు అని అన్నారు అనమాట ఇక్కడ మనకి ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం అనేది ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అనమాట అఖిల భారత ప్రతిఘటన వేదిక అచ్చ తెలుగులో అయితే వాళ్ళకి ట్రాన్స్లేషన్ రాక ఇంగ్లీష్ని యాస్ట్రీస్ రాశారు ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం అని అఖిల భారత ప్రతిఘటన వేదిక అనమాట అసలు ఏంటిది నేపథ్యం ఇది అంటే మనకి మలిదశ ఉద్యమం అని పేరున్నారా ఎప్పుడన్నా తెలంగాణ ఉద్యమంలో మూడు దశలుంటాయి అనమాట ఏమేమి దశలుంటాయి అన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిని మనం తొలి దశ ఉద్యమం అని అంటారు అనమాట నాది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫస్ట్ ఫేజ్ మూమెంట్ అని అంటారు రెండో దాంట్లో ఏముంటుంది అని అంటే నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్ మధ్యలో ఉన్నటువంటి దీన్ని నిర్మాణపూర్వ దశ అని అంటారు అనమాట అంటే ఫ్రీ ఫేజ్ ఆఫ్ లేటర్ ఫేజ్ మూమెంట్ అంటారు నైన్టీన్ ఎయిటీ త్రీ టు నైన్టీన్ నైంటీ సిక్స్ అనమాట అదే నైన్టీన్ నైన్టీ సిక్స్ ఆగస్టు పదిహేను నుంచి ఉన్నటువంటి దాన్ని లేటర్ ఫేజ్ మూమెంట్ అంటారు దశ ఉద్యమం ఇనిషియల్ ఫేజ్ ఆరు ఫస్ట్ ఫేజ్ అంటారు నిర్మాణ దశ అంటే ఫ్రీ లేటర్ ఫేజ్ మూమెంట్ అంటారు లేటర్ ఫేజ్ మూమెంట్ అంటారు ఏందో సార్ ఫేజ్ తప్ప ఏం అర్థం కాటలేదు అంట ఏమీ లేదు ఇక్కడ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిని మ తొలి దశ ఉద్యమం జై తెలంగాణ ఉద్యమం అని అంటారు దీన్ని అనమాట ఎనభై మూడు తొంభై ఆరు మధ్యలో ఉన్నటువంటి దాన్ని టీడీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి తొంభై ఆరులో అగస్టు పదిహేనవ తారీఖున ఎర్రకోట మీద నుంచి అప్పటి ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ అవర్ గవర్నమెంట్ ఫేవర్ ఫర్ ద స్మాలర్ స్టేట్స్ అని స్టేట్మెంట్ ఇచ్చాడనమాట మా ప్రభుత్వం చిన్న రాష్ట్రాలకు అనుకూలం అని చెప్పాడు అనమాట అలా చిన్న రాష్ట్రాలకు అనుకూలమని చెప్పటంతో మరలా జయశంకర్ సారు మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించాడు మలిదశ ఉద్యమంలో ఫస్ట్ డే ఎక్కడి నుంచి కౌంట్ స్టార్ట్ అయ్యిందంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనమాట ఇక ఇందులో ఏం చెప్పిన ఇక్కడ మలిదశ ఉద్యమంలో మనకి పంతొమ్మిది వందల తొంభై ఏడులో చెప్తున్నారు అలా మలిదశ ఉద్యమంలో మొత్తం కొన్ని సభలు నిర్వహించారు ఆ సభలు ఏమేమి జరిగినాయి ఎక్కడ జరిగినాయి అన్నప్పుడు మీరు ఇక్కడ చూడండి దీన్ని గుర్తుపెట్టుకోండి అలా ఈ దేవేగౌడ స్టేట్మెంట్ తర్వాత నిజామాబాద్లో ఫస్ట్ సభ జరుగుతుంది దీన్ని ఎగ్జాంపుల్ అడిగాడు చాలాసార్లు మలిదశ ఉద్యమంలో తొలి సభ ఎక్కడ జరిగింది అని అంటాడు నిజామాబాద్ అనమాట ఆ తర్వాత రెండోది ఎక్కడ జరిగింది వరంగల్లో జరిగింది వరంగల్లో జరిగింది ఏ రోజు నవంబర్ ఒకటో తారీఖున అనమాట నవంబర్ ఒకటి అంటే ఏంటి ఫార్మేషన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ బెట్రాయిల్ డే అంటారు దాన్ని మన విద్రోహ దినం అని కూడా అంటారు అందుకోసమే దాన్ని విద్రోహ సభ అని లాస్ట్ టైం ఎక్సైజ్ కానిస్టేబుల్ సంథింగ్ ఎగ్జామ్లు అడిగారు అది గుర్తుపెట్టుకోండి అనమాట నిజామాబాద్ సభ వరంగల్ సభ జరిగింది ఆ తర్వాత హైదరాబాద్లో మొహెంజాయి మార్కెట్ సభ జరిగింది అనమాట మొహెంజాయి మార్కెట్ ప్రాంతంలో ఎందుకు జరిగింది అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో తెలంగాణ అన్నోళ్ళని నక్సలైట్లని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాల్చి చంపుతుంది అప్పుడు హోం మంత్రిగా ఎవరున్నారు భువనగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాధవ్ రెడ్డి ఉన్నాడు అనమాట అలా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జర్నలిస్ట్ గులాం రసూల్ ఖాన్ ఎన్కౌంటర్ని నిరసిస్తూ అక్కడ జర్నలిస్టులు ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పాషం యాదగిరి అధ్యక్షతన మోయిన్జాయి మార్కెట్ ప్రాంతంలో మీటింగ్ పెట్టారు ఆ మీటింగులోనే ఏం జరిగింది భువనగిరిలో సభ పెట్టాలి ఓం మంత్రి నియోజకవర్గంలోనే చూసుకుందాం పదా ఎంతమందిని చంపుతాడో తెలంగాణ అంటే నక్సలైట్లు అని అన్నారు అనమాట అలా మొయన్జాయి మార్కెట్ సభ తర్వాత మనకి ఎక్కడ జరిగింది సభ భువనగిరి భువనగిరి తర్వాత ఎక్కడ జరిగింది సూర్యాపేట సూర్యాపేట ఈ సభలన్నింటి సారాంశాన్ని కోడిఫై చేయటం కోసం ఇంటిగ్రేట్ చేయటం కోసం ఫైనల్గా వరంగల్ డిక్లరేషన్ సభ జరిగింది ఫైనల్గా ఏం సభ జరిగింది వరంగల్ డిక్లరేషన్ సభ ఆ వరంగల్ డిక్లరేషన్ సభను నిర్వహించిందే ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం అనేటటువంటి ఆర్గనైజేషన్ అనమాట ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం ఈ నిజామాబాద్ సభ వరంగల్ సభ మోయజాయి మార్కెట్ సభ భువనగిరి సభ సూర్యాపేట సభలు అన్నింటినీ కంక్లూడ్ చేస్తూ ఎక్కడ సభ నిర్వహించారు వరంగల్ డిక్లరేషన్ తేడా గుర్తుపెట్టుకోండి వరంగల్ సభనే విద్రోహ సభ అంటారు వరంగల్ డిక్లరేషన్ ఏమో అది వేరేది అనమాట ఇలా వలంగల్ డిక్లరేషన్ సభకి ఆ రోజు ఎవరు అధ్యక్షత వహించారంటే ప్రొఫెసర్ సాయిబాబా అనమాట ఎవరైనా జేఎన్యు ప్రొఫెసర్ మీరు ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఇతన్ని నక్సలెడ్ సానుభూతి పనుడు అని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది అలా ప్రొఫెసర్ సాయిబాబా ఆధ్వర్యంలో ఇప్పటి వరకు జరిగిన సభలు సమావేశాల తీర్మానాలన్నింటినీ ఒక కంక్లూజన్గా డిక్లరేషన్గా చేశారు ఈ డిక్లరేషన్ని తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు మా మేనిఫెస్టో ఇదే అని చెప్పింది అనమాట మేము అధికారంలో కొత్త వరంగల్ డిక్లరేషన్నే మేము అమలు చేస్తామని చెప్పింది దాన్ని అమలు చేసింది అందుకోసమే అది ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ ప్రొఫెసర్ సాయిబాబా లేదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వ్యక్తుల్లో ఎవరున్నారు ఆ రోజు ఆ తీర్మానాలని సభకుల ముందు చదివి వినిపించినటువంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు అందుకోసమే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది కాళోజీ నారాయణరావు అవుతుంది అనమాట ఇక్కడ సభలు సమావేశాలు ప్రతిసారి ఒక క్వశ్చన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎక్కడ నిజామాబాద్ రెండోది ఎక్కడ వరంగల్ వరంగల్ సభను ఎవరు నిర్వహించారు పునరుద్ధరించినటువంటి తెలంగాణ ప్రజాసమితి భూపతి కృష్ణమూర్తి తెలంగాణ గాంధీ బిరుదు ఆయనది ఇలా ఆయన నిర్వహించినటువంటి సభ ఇది అన్నీ కూడా వరుసగా గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్లు అనమాట రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి పోదాం మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లో ఏముంది అనమాట ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ లో భాగంగా జూన్ రెండు వేల ఒకటో సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన కమిషన్ను గుర్తించండి ఐడెంటిఫై ద కమిషన్ అపాయింటెడ్ పై ద తెలుగుదేశం గవర్నమెంట్ అని ఉంది అనమాట ఇక్కడ ఇయర్ ఇంపార్టెంట్ మనకి రెండు వేల ఒకటో సంవత్సరం ఏంది ఇంపార్టెంట్ చెప్పండి తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటో సంవత్సరం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినటువంటిది మనకి జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ కాకినాడ తీర్మానాన్ని చేసింది ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పింది కానీ రెండు వేల సంవత్సరంలో ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పాటు చేయలేదు కాంగ్రెస్ పార్టీని తెలంగాణను ఏర్పాటు చేయమంటే వాళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అలా జాతీయ పార్టీలు తెలంగాణను ఏర్పాటు చేయవని విఫలమైపోయినాయి అలాగే ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీడీపీ పార్టీ తెలంగాణ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది ఎల్పీజీ విధానాలు పల్లె కన్నీరు పెడుతుందో పాటింటే తెలంగాణకి టీడీపీ పార్టీ చేసిన అన్యాయాలన్నీ అందులో ఉంటాయి అన్నమాట అలా జాతీయ పార్టీ విఫలమైంది ప్రాంతీయ పార్టీ విఫలమైంది కాబట్టి ఈ ప్రాంతానికే ఒక ఉప ప్రాంతీయ పార్టీ కావాలని జయశంకర్ సార్ సైద్ధాంతీకరించి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున కొండా లక్ష్మణ్ బాపూజీ గృహమైనటువంటి జల దృశ్యములో టిఆర్ఎస్ పార్టీని పెట్టిన సందర్భంలో టీడీపీ పార్టీ తెలంగాణ ఉద్యోగులని మచ్చిక చేసుకోవటం కోసం రెండు వేల ఒకటో సంవత్సరంలో ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ పేరే ఏంటిది అంటే జేఎం గిర్గ్లాని కమిషన్ అనమాట గిర్గ్లాని కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున కేంద్ర ప్రభుత్వము ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేసింది దీని ప్రకారమే మనకు త్రీ సెవెంటీ వన్ డి త్రీ సెవెంటీ వన్ ఈ అనేవి వచ్చినవి అనమాట అలా రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అని ఎన్టీ రామారావు కూడా ఒక కమిటీ వేశాడు అప్పుడు మనకి ఏక సభ్య కమిషన్ ఉంది ఆరు వందల పది జీవో ఇచ్చాడు అనమాట ఆరు వందల పది జివో ఏమని చెప్పింది రిపాట్రియేషన్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ నైన్ సిక్స్టీ టూ ఎంప్లాయీస్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్ర రీజియన్ అని చెప్పింది యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రెండు మంది ఉద్యోగులను తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెనుకకు పంపించే గవర్నమెంట్ ఆర్డర్ జీవో నే ఏమంటారు అంటే ఆరు వందల పది జీవో అని అంటారు అలా ఆరు వందల పది జివోని ఇంతవరకు అమలు చేయలేదు పరిస్థితి అని అనగటం కోసమే జేఎం గిర్గ్లాని కమిషన్ ఏర్పాటు చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు అనమాట అలా ప్రభుత్వ ఉద్యోగాల పైన ఏర్పాటు చేసిన కమిటీలన్నీ ఒక చోట గుర్తు పెట్టుకోవాలి అనమాట సుందరేశన్ కమిటీ జయభారత రెడ్డి కమిటీ ఆ తర్వాత రేవూరు ప్రకాశ్ రెడ్డి కమిటీ ఇవన్నీ కమిటీలు మనకి ఇక్కడ ఉంటవి అనమాట రైట్ ఇది ఒకటి ఇంపార్టెంట్ అంశం జేఎం గిర్గ్లాని కమిషన్ ఇక్కడ మీరు భార్గవ కమిషన్ చూసుకుంటే దీన్ని ఇందిరాగాంధీ అష్ట సూత్ర పథకంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇది అష్టసూత్ర సూత్ర పథకాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసి

ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ టూ థౌజండ్ వన్ చారిత్రక ప్రాధాన్యత ఏమిటి ఇదే ఇప్పుడు మీకు చెప్పింది నేను ఇరవై ఒక ఇరవై ఏడు ఏప్రిల్ రెండున రెండు వేల ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటిన తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారని చెప్పినాం జాతీయ పార్టీలు విఫలమైన ప్రాంతీయ పార్టీలు విఫలమైన సందర్భంలో ఒక ఉప ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకుంది జలదృశ్యం కొండా లక్ష్మణ బాపూజీ గృహంలో అనమాట ఇది మనకి ఇంపార్టెంట్ అంశం అనమాట ఓకే ఇది దీని ఆన్సర్ ఏముంది అంటే థర్డ్ వన్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నిజాం సబ్జెక్ట్ లీగ్ని హైదరాబాద్ రాజ్యంలోని కొందరు విద్యావంతులైన మేధావులు ఎప్పుడు స్థాపించారు అని అడుగుతున్నాడు అనమాట మీకు ఇంతకుముందే చెప్పాను గుర్తుంది ఆ సంజీవిని సంతతి జీతం వివాహము నివాస అర్హత అనేటటువంటి ముల్కీ నియమాలని కాపాడుకోవటం కోసం రెండవ పరమాన ఏ సంవత్సరంలో వచ్చింది నైన్టీన్ థర్టీ త్రీలో వచ్చింది దానికి సంతోషించి మన వాళ్ళు ఏ ఆర్గనైజేషన్ని పెట్టారు నిజాం సబ్జెక్ట్ లీగ్ని పెట్టారు దానికే మరొక పేరు ఏంటిది ముల్కీ లీగ్ అని చెప్పారు దాని ఉర్దూ పేరు ఏంటిది జీయత్ రిఫాయం ఎ నిజాం అని అంటాడు ఉర్దూ పేరు అనమాట ఇవన్నీ కూడా రెండో ఫర్మానా తర్వాత వచ్చినటువంటివి ముప్పై మూడులో ఏర్పడిన ఈ ఆర్గనైజేషన్ ముప్పై ఐదులోనే క్లోజ్ అయింది అనమాట అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్లో దగ్గర దగ్గరగా ఉన్న చూసుకున్నట్టయితే ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉన్నది ముప్పై నాలుగు థర్టీ ఫోర్ రైట్ ఆన్సర్ అవుతుంది నిజాం సబ్జెక్ట్ లీగ్ దీనికి సంబంధించినటువంటి స్లోగన్ చెప్పిన గుర్తుందా హైదరాబాద్ పర్ హైదరాబాదీస్ అని అంటారు దీని ఉపాధ్యక్షులు ఎవరు ఆయన మనకి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి మాటపాటి హనుమంతరావు ఉన్నాడు అనమాట కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఎవరు బూర్గుల రామకృష్ణారావు పనిచేశాడు దీని కోశాధికారి ఎవరు సర్ నిజామద్ జంగ్ అనేటటువంటి ఆయన ఇవన్నీ గుర్తుపెట్టుకోండి నిజాం సబ్జెక్ట్ లీగ్కి సంబంధించింది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది అంటే పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో పెద్ద మనుషుల వడంబడికపై ఆంధ్ర మరియు తెలంగాణ నాయకులు సంతకాలు చేసిన చారిత్ర సందర్భంగా ఆనాటి భారతదేశంలో హోం మంత్రి ఎవరు సింపుల్ క్వశ్చన్ ఇది గోవింద్ వల్లభ్ పంత్ అని ఆయన ఆనాటి హోం మంత్రి అనమాట మొత్తం ఎంతమంది ఉన్నారు చెప్పిన మనం ఎనిమిది మంది తెలంగాణ నుంచి ఎంతమంది నలుగురు ఆంధ్ర నుంచి ఎంతమంది నలుగురు మొత్తం ఎనిమిది మంది ఏడబూసులు సతకం రాశారు సతకాలు చేశారని చెప్పిన మనం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ హైదరాబాద్ హౌస్ హైదరాబాద్లో లేదు బాగా గుర్తుపెట్టుకో అనమాట హైదరాబాద్ హౌస్ అనేది ఏంటిది నిజాం రాజ్యం యొక్క ఫారిన్ ఎంబసీ విదేశీ రాయబార కార్యాలయం భారతదేశంలో ఐదు వందల అరవై రెండు కరెన్సీని విదేశీ యబారి కార్యాలయాన్ని కలిగినటువంటి సంస్థానంలో హైదరాబాద్ ఒకటి ఇప్పుడు భారతదేశం కరెన్సీ ఏంటిది రూపాయి తెలంగాణ కరెన్సీ ఏంటిది రూపాయి ఆంధ్రప్రదేశ్ కరెన్సీ ఏంటిది రూపాయి అంటే కరెన్సీ దేశానికి ఉంటుందా రాష్ట్రానికి ఉంటుందా ఒక దేశానికి మాత్రమే కరెన్సీ ఉంటుంది హైదరాబాద్ కరెన్సీ హోలీ అంటే ఇప్పుడు హైదరాబాద్ దేశమా రాష్ట్రమా హైదరాబాద్ ఒక దేశం స్థాయి ఉన్నటువంటిది అని అర్థం అనమాట ఒక గోవింద వల్లభ పంత్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం డెబ్బై ఒకటో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి ఎన్ని స్థానాల్లో గెలుపొందింది అని అంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సిచ్యువేషన్ ఏమిటి అని అంటే లోక్సభలో అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మీ నాన్నగారి వారసత్వంతో నువ్వు ప్రధానమంత్రి అయిన నీకు అంత బలం లేదని హేళన చేస్తుంటే లోక్సభని రద్దు చేసిందాము ముందస్తుగానే అలా లోక్సభను రద్దు చేసి ఎలక్షన్స్కి పోయింది అప్పుడిక్కడ ఎవరున్నారు సీఎంగా రెడ్డి అన్నాడు అలా రాష్ట్రంలో రెడ్డి ఇందిరాగాంధీ కేంద్రంలో ఉంటూ లోక్సభ మధ్యంతర మధ్యంతర ఎన్నికలు కాదు ముందస్తు ఎన్నికలకు పోయింది అలా తెలంగాణలో అప్పుడు పదిహేను ఎంపీ స్థానాలు ఉన్నాయి అనమాట పదిహేను మేం మెంబర్ ఆఫ్ పార్లమెంటీన్ కాన్స్టిట్యూషన్స్ ఇస్ దేర్ ఇన్ నైన్టీన్ సెవెంటీ వన్ లోక్సభ ఎలక్షన్స్ టైం అనమాట ఆ టైంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజా సమితి అనేటటువంటి పార్టీని మదన్ మోహన్ స్థాపించాడు అనమాట ఫస్ట్ అది తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అని ఉండే అనమాట దాన్ని రాజకీయ పార్టీగా మార్చాలా వద్దా అని త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు ఈశ్వరిభాయ్ దానికి హెడ్ ఆఫ్ ద కమిటీ ఉండేది అనమాట అలా పద్నాలుగు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తే ఎన్ని లోక్సభ స్థానాల్లో గెలుపొందింది పది లోక్సభ స్థానాల్లో గెలిపొంది ఇది మామూలు విషయం కాదు ఆనాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అవుతుందని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు అధికారానికి కంటే కూడా తమ వ రాష్ట్ర డిమాండ్కే ఎక్కువగా అవకాశం ఇచ్చారు పది మంది ఎంపీలని గెలిపించినటువంటి పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ ప్రాంతం అనమాట మాకు నువ్వు ప్రధానమంత్రి అయినా పర్వాలేదు కానీ తెలంగాణ కావాలి మూడు వందల అరవై తొమ్మిది మంది అమరుల త్యాగ ఫలితాన్ని మేము సాధించుకోవాలి అని చెప్పేసి మన ఆకాంక్షను ఏ రూపంలో చూపించినాం ఓట్ల రూపంలో చూపించినాం అనమాట అలా ఓట్లేశారు పదిహేను ఎంపీ నియోజకవర్గాలుంటే పద్నాలుగు చోట్ల పోటీ చేసినప్పుడు పది స్థానాల్లో గెలుపొందింది ఎవరు తెలంగాణ ప్రజా సమితి ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏందో తెలుసా నైన్టీన్ సెవెంటీ టూ లోక్సభ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో ఇప్పుడు లోక్సభకే పది మందిని గెలిపించిపోయి పంపించినటువంటి తెలంగాణ బిడ్డలు రేపు అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అద్భుతమైన విషయం చేకూర్చాలనుకుంటే మర్రిసన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితిని ఇందిరా కాంగ్రెస్ లో కలిపేసి తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఒక రాజకీయ వేదిక లేకుండా చేశాడు అలా నైన్టీన్ సెవెంటీ టూలో ఎన్నికల్లో పాల్గొంటకుండానే ముగిసిపోయినటువంటి టీపీఎస్ మరలా రెండు వేల ఒకటికి కానీ టీఆర్ఎస్ రూపంలో ప్రజలు విశ్వసించగలిగారు అనమాట అందుకే చరిత్రలో ఒక్కసారి తప్పు చేస్తే ఆ తరం అంతరించిపోయేంత వరకు ఎవడు ప్రయత్నించినా అది సక్సెస్ కాదు అనమాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి టీపీఎస్ అంతం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ప్రజా పార్టీ పుట్టడానికి రెండు వేల ఒకటి దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట ఇది ఒక అంశం అనమాట ఓకే రైట్ ఆన్సర్ ఏంటిది ఇప్పుడు ఇక్కడ పది నాలుగో ఆన్సర్ అనమాట నాలుగోది అనమాట ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది అనమాట ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాదు రాజ్యంలో ప్రసిద్ధి గాంచిన ఇమ్రోజ్ పత్రిక ఎడిటర్ ఎవరు అని ఉంది అనమాట ఇమ్రోజ్ పత్రిక అనమాట ఇది ఏంటి అసలు నేపథ్యం అని అంటే మనకి భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖు కానీ హైదరాబాద్ స్వాతంత్రం వచ్చిందా రాలే అందుకోసం ఏం చేశారు జాయిన్ ఇండియా మూమెంట్ అనే దాన్ని నడిపించారు విలీనోద్యమం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అవ్వాలి అని అన్నారు ఆ సమయంలో జర్నలిస్ట్గా ఉన్నటువంటి సోయబుల్లా ఖాన్ ఇక్కడ మూడు ఆప్షన్లో చూడండి ఇతను ఇమ్రోజ్ అనే పత్రికను నడిపాడు ఇమ్రోజ్ అంటే అర్థమేంటిది నిప్పు కనిక లేదా ఈ రోజు అని అంటారు అనమాట అలా రోజు అనేటటువంటి ఇమ్రోజ్ అనేటటువంటి పత్రికలో ఏమని రాశాడు తెలంగాణలో అంటే హైదరాబాద్ సంస్థానంలోని పేద ముస్లిములు సాధికారత చెందాలి అని అంటే ఎక్కడుండాలి అంటే హైదరాబాదు రాజ్యములో మనం స్వతంత్రంగా హైదరాబాదు రాజ్యము భారతదేశంలో విలీనం కావాలని చెప్పారు అనమాట అంటే సోయబుల్లా ఖాన్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న సంఘటనల్ని క్రమ పద్ధతిలో అమర్చండి అన్నాడు అనమాట తెలంగాణ విద్రోహ దినం అనేది మనకి ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్లోనే మనం పాటిస్తాం దీన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో కూడా నవంబర్ ఒకటో తారీఖుని విద్రోహ దినంగా భావించాం భువనగిరి డిక్లరేషన్ అనేది నైన్టీన్ నైన్టీ సెవెన్లో జరుగుతుంది నమస్తే తెలంగాణ దినపత్రిక రెండు వేల పదకొండులో స్థాపించారు సాగరహారం అనేది రెండు వేల పన్నెండులో జరుగుతుంది ఇవన్నీ వరుసగానే ఉన్న ఏబిసిడి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట మనకి ఇక్కడ ఉద్యమాలను గుర్తుపెట్టుకోండి రెండు వేల పదకొండులో జరిగినటువంటి ఉద్యమాలని సింపుల్గా షార్ట్ కట్లో కస మిస్స అని అంటారు కా అంటే కలెక్టరేట్ల ముట్టడి సా అంటే సహాయ నిరాకరణ మిలియన్ మార్చ్ సకల జనుల సమ్మె అనమాట ఓకే నెక్స్ట్ వచ్చినప్పుడు చూడండి ఇది ఏబిసిడి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి ఆరో వేలు అని ఎవరు అభివర్ణించారు అనమాట ఇక్కడ ఎవరంటే నీలం సంజీవ రెడ్డి అనమాట ఆంధ్ర రాష్ట్రములో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఇతను ఇప్పుడు ఇక్కడ నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన తర్వాత ఏమని చెప్పాడు ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి ఆరో వేలు అన్నాడు ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి పోదాం నెక్స్ట్ క్వశ్చన్ యాభై ఆరో సంవత్సరంలో పెద్ద మనుషులు ఉడంబడికపై సంతకాలు చేసిన ఆంధ్ర ప్రాంత నాయకుల్లో సభ్యుడు కాని వారెవరు అని అన్నాడు అనమాట ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి నలుగురు వ్యక్తులు వస్తారు వాళ్ళ సీఎం బెజవాడ గోపాల్ రెడ్డి ఉంటాడు వాళ్ళ ముఖ్యమంత్రి పేరు బెజవాడ గోపాల్ రెడ్డి వాళ్ళ డిప్యూటీ సీఎంగా వచ్చారంటే నీలం సంజీవ రెడ్డి అప్పుడు ఒక మినిస్టర్గా గౌతు అత్సన్న వచ్చాడు దామోదరం సంజీవయ్య లేడు మరి ఎవరున్నారు ఆంధ్ర పిసిసి చైర్మన్ అల్లూరి సత్యనారాయణ రాజు అని ఆయన ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు లేని వ్యక్తి ఎవరంటే దామోదరం సంజీవయ్య అనమాట ఓకే రైట్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడు తన నివేదికను సమర్పించింది అని అడుగుతాడు అనమాట జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని రెండు వేల పది ఫిబ్రవరి మూడవ తారీఖున ఏర్పాటు చేశారు వీళ్ళు రిపోర్ట్ ఇచ్చింది ఎప్పుడంటే అదే సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తారీఖున ఇందులో ఏర్పాటు చేసింది రెండు వేల పది ఫిబ్రవరి మూడు నివేదికనిచ్చిన డేట్ లేదు కాబట్టి ఇది మేబీ మీకు మార్క్స్ కలిపే అవకాశం ఉంది ఏర్పాటు చేసింది ఫిబ్రవరి మూడో తారీఖు డి నివేదికను ఇచ్చింది డిసెంబర్ ముప్పైవ తారీఖు అనమాట ఇందులో కరెక్ట్ ఆన్సర్ లేదు అనమాట ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం నెక్స్ట్ క్వశ్చన్ రెండో దశ తెలంగాణ ఉద్యమంలో ఈ క్రింద ఇవ్వబడిన సంఘటనలు క్రమ పద్ధతిలో అమర్చండి అన్నాము అనమాట మీకు ఇంతకుముందే చెప్పాను క గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రెండు వేల పది అలాగే రైల్ రైల్ రోకో మిలియన్ మార్చ్ అనేది రెండు వేల పది తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఉద్యమం తర్వాత వచ్చింది ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేశాడంటే రెండు వేల పద్నాలుగులో మనకి లోక్సభలో బిల్లు పాస్ అయిన తర్వాత రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు రాజీనామా చేశాడు ఇప్పుడు ఫస్ట్ ఏ ఉంటుంది చివరిది డి మనకి ఇక్కడ ఆప్షన్లో చూడండి ఏ ఫస్ట్ డి లాస్ట్ ఉన్నది ఒకే ఒక ఆప్షన్లో ఉంది అది ఒకటో ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది మీరు కొంచెం లాజికల్గా ఆలోచించిన ఆన్సర్ వచ్చేసిద్ది అనమాట ఓకే ఇది ఒక అంశం అనమాట నెక్స్ట్ ఏరియా అనమాట నెక్స్ట్ ఏరియా చూసుకున్నట్టయితే తెలంగాణ విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి గర్జనను ఏ రోజున నిర్వహించారు అనమాట దీని నేపథ్యం ఏంటిది అంటే సింపుల్గా చెప్తాను చూడండి ఒకటే నిమిషంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి గర్జన ఎందుకు చెప్పారు అనమాట మనకి రెండు వేల పది జనవరి ఐదో తారీఖున ఓం మంత్రి ఆల్ పార్టీ మీటింగ్ పెడుతున్నాడు అనమాట ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడానికి ముందుగా వీళ్ళు జనవరి మూడో తారీఖున విద్యార్థి గర్జన సభ పెట్టేసి ఈ జనవరి ఐదో తారీఖునే తెలంగాణ పైన తుది నిర్ణయం ప్రకటించాలని చెప్పేసి ఈ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది జనవరి అంటే సంక్రాంతి పండుగ మీకు తెలుసు ఆ రోజు ఒక స్టేట్మెంట్ కూడా కాంట్రవర్షియల్ అయింది సంక్రాంతి పండుగ ఇంటికి పోయిన ఆంధ్ర వాళ్ళు తిరిగి రావద్దు అని అన్నారు ఈ సభలోనే అది బాగా కాంట్రవర్షియల్ అయింది మనకి ఆన్సర్ ఏముంది సెకండ్ వన్ థర్డ్ జనవరి టూ థౌజండ్ టెన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో నాన్ లోకల్ అక్రమ నియామకం అని మొట్టమొదటిసారిగా పబ్లిక్లోకి అంటే ప్రజల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అన్నప్పుడు జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో ఒకటి రవీంద్రనాథ్ ఖమ్మంలో దీక్ష చేసినటువంటి వ్యక్తి అయినా దీనికి కొత్తగూడెంకి సంబంధం లేదు అనమాట జనరల్గా కొత్తగూడెంలో ఎవరు అని అంటే కొలిశెట్టి రామదాసు అని ఆయన దీన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆన్సర్లో మేబీ శ్రీరామదాస్ అంటే ఆయనే కావచ్చు ఒకవేళ ఇస్తే ఆప్షన్లో దీనికి రైట్ ఆన్సర్ ఇవ్వచ్చు అనమాట రైట్ ఇది మనకి ప్రధానంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం మీద వచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఎనాలిసిస్ అనమాట థ్యాంక్ యూ